ना चैनल नी सब्सक्राइब चेसी पक्ने उन्न बेल सिंबल नोक्कारंटे ना वीडियो नोटिफिकेशन फर्स्ट मीके वच्चेस्तुंदी। हेलो एवरीवन, अंदरू एला उन्नारू? ई रोजैते नेनु मीकु आलू पराठा नी चेसी चूपिंचबोतुन्नानु। ई आलू पराठा चाला सॉफ्ट गा उंटाई, इंका चाला टेस्ट गा उंटाई। वीटिनी रैतातो गानी అసలు నన్ను అడిగితే వీటిని ఇలా డైరెక్ట్గానే తినేస్తేనే సూపర్గా ఉంటాయి అనుకోండి। వీటిని ఇలా విడదీశారంటే చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, అంటే ఇవి అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట। ఇప్పుడు చాలా టేస్టీగా ఎంతో సాఫ్ట్గా ఉండే ఆలు పరాటాని ఎలా తయారు చేసేయాలో చూద్దామా మరి। ఓకే, లెట్స్ స్టార్ట్। ఇప్పుడు మనం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి। ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ సాల్ట్ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి। ఇందులో మనం ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి। పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాని మరీ జారుగా ఉండకూడదు, కరెక్ట్‌గా సాఫ్ట్‌గా ఉండేటట్టుగా కలుపుకోండి। ఇప్పుడు మనం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా డైరెక్ట్‌గా పక్కకు పెట్టుకుండా దీని మీద ఒక తడి క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ కప్పేసి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి। ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని వాటిని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకోవాలి। మనం ఇలాంటి స్టఫింగ్కి వాడే కర్రీస్లో కరివేపాకు యాడ్ చేయడం వల్ల అది మనకు తెలియకుండా తినేస్తుంటాం, ఇంకా హెల్త్కి కూడా మంచిదన్నమాట। అంటే కరివేపాకుని డైరెక్ట్గా అయితే మనం తినం కాబట్టి ఇలాంటి వాటిలో యూజ్ చేస్తే మనం కరివేపాకుని తిన్నట్టు అయిపోతుంది, ఇంకా ఆ టేస్ట్ కూడా మనకు తెలియకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ సన్నటి తరుగును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపోయేంత కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా లైట్గా వేగితే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి స్మాష్ చేసి పక్కకు పెట్టుకున్న 2 బంగాళాదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। మనం ఉల్లిపాయల్ని పచ్చివాసన పోవడం కోసమే ఫ్రై చేసాం కాబట్టి బంగాళాదుంపలు వేసాక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండి ఇంకోసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం బంగాళాదుంప మిక్స్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి। మనం ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్న చపాతీ పిండిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసి పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు మనం ఈ పిండిలో ఆలూని ఎలా స్టఫ్ చేసుకోవాలో చూద్దాం। పిండిని ఇలా చేత్తోనే కొంచెం వెడల్పుగా చేసుకుని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ బౌల్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకోవాలి। ఇలా నేను చూపించిన విధంగా పెట్టండి। ఇప్పుడు దీన్ని నేను చూపించినట్టుగా చేత్తోనే ఒక వేలతో స్టఫింగ్ని లోపలికి అనుకుంటూ ఇంకో వేలతో పిండిని దగ్గరికి తీసుకుంటూ ఒక బౌల్లాగా చేసుకుని దీన్ని మళ్ళీ ఇలా కొంచెం రౌండ్గా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి। ఇదే విధంగా అన్నిటినీ చేసి పక్కకు పెట్టుకోండి। ఇలా నేను చూపించిన విధంగా స్టఫింగ్ని ఇలా చపాతీ పిండి లోపల పెట్టేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం పరాటల్లాగా వత్తుకుందాం। ఇప్పుడు మనం ఇలా చపాతీలు వత్తుకునే పీట మీద కొద్దిగా పిండిని చల్లుకొని మనం స్టఫ్ చేసుకున్న పరాటాని పెట్టుకుని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్లోగా పరాటాలను చేసుకోవాలి। ఇది ఎక్కువ ప్రెషర్ ఇచ్చామంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, అందుకే స్లోగా రెండు వైపులు జాగ్రత్తగా చేసుకోండి। స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పరాటా వేసుకుని ముందే ఆయిల్ వేయకుండా దీన్ని రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న తర్వాత ఆ తర్వాత ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలి। మనం రెగ్యులర్గా చేసుకునే పూరి చపాతీ కంటే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది, ఇంకా క్విక్గా కూడా అయిపోతుంది। ఎందుకంటారా, మనం దీనికోసం సపరేట్గా గ్రేవీ కర్రీస్ ఏం చేయం కదా। ఇది ఇలాగే చాలా టేస్ట్ బాగుంటుంది, ఇంకా మనకు చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది। ఇలా రెండు వైపులా ఆయిల్ని బ్రష్ చేసుకుని ఈ పరాటాల్ని లో ఫ్లేమ్ మీద కాల్చుకోండి। ఈ పరాటాలు నైట్ డిన్నర్లోకి
లంచ్ బాక్స్లోకి. భలే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి పరాటా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.